హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటాను. అలాగే ఇది వచ్చేసరికి హెవీ సైజ్ బ్లౌజ్ అండి. ఇది సైజ్ వచ్చేసరికి 48 సైజు. చెస్ట్ కూడా చాలా పెద్ద చెస్ట్ సైజ్ అండి. ఇదైతే చాలా లావు ఉన్న వాళ్ళది. ఇదైతే మీకు ఎలా ఎలా కట్టింగ్ చేయాలనేది అయితే మీకు అర్థమయ్యేలాగా క్లియర్గా చెప్తానండి. మనం ఆలస్యం చేయకుండా మనం ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ విధంగా లైనింగ్ 1 మీటర్ ఇచ్చారండి కస్టమరు. 1 మీటర్ క్లాత్ పైన నేను ఏ విధంగా అనేది మీకు కట్ చేయాలనేది చూపిస్తాను చూడండి. దీన్ని 2 మడతలు పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక దానిపైనే పెట్టారంటే మొత్తం 4 మడతలు వస్తుంది. ఒకసారి చూసుకోండి. ఇటువైపుకి మడతలు అనేది మన పక్కకు ఉండాలి. ఆ కట్టింగ్ అంచులు అనేది ఓపెన్ అనేది ఆ పక్కకు ఉండాలి. మడత అనేది మన దగ్గర పైకు మన వైపుకు ఉండేలాగా మడత పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు 1 ఇంచ్ దగ్గర 1 ఇంచ్ దగ్గర ఇదేమంటే లోపలికి పెట్టి మనము హెమ్మింగ్ కోసం అనేసి 1 ఇంచ్ వదిలేసి ఈ విధంగా మార్క్ అయితే చేస్తున్నాను. 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. తర్వాత ఈ హ్యాండ్ పొడవు వచ్చేసరికి 10 ఇంచెలు. చూడండి, మీకు కొలత పెట్టి చూపిస్తాను. ఈ ఆల్తి బ్లౌజు కొలతలతోనే మనం ఇప్పుడైతే ఎలా కట్ చేయాలనేది మీకు చూపిస్తాను క్లియర్గా. చూడండి, ఇప్పుడు 9.5 ఇంచెస్ అనేది మనకి హ్యాండ్ పొడవు వచ్చేసింది. మనకి కుట్ల కోసం అనేసి 1/2 ఇంచ్ మొత్తం 10 ఇంచుల దగ్గర మార్క్ వేశాను. తర్వాత చెయ్యి లూజు, ఈ విధంగా మనము మన కటింగ్ చేసే జాకెట్ ముక్క పైన ఆల్త్ బ్లౌజు ఈ విధంగా పెట్టేసి కట్ చేశారంటే క్లియర్గా అర్థమవుతుంది. కొత్త వారైతే ఈజీగా దీన్ని అర్థం చేసుకుని అయితే కట్ చేసేయచ్చు. ఈజీ మెథడ్ అండి ఇదైతే. ఇట్లా కట్ చేశారంటే క్లియర్గా నిదానంగా అర్థమైపోతుంది. హ్యాండ్ ఈజీగా కట్ చేసేయచ్చు. పైన మార్కింగ్ దగ్గర 1/2 ఇంచ్ వదిలేయాలి మనం కుట్ల కోసం అనేసి. ఈ విధంగా కట్ చేసి ఇప్పుడు చిన్న చిన్న టక్స్ పెట్టారంటే మనకి ఎక్కడ కుట్టు వేసుకోవాలనేది కూడా అర్థమవుతుంది. కుట్టేటప్పుడు కూడా ఈజీగా అయితే మనకు ఉంటుందండి. ఇప్పుడైతే హ్యాండ్స్ అయిపోయింది కదా. ఇప్పుడు వెనక పార్ట్ కోసం అనేసి మనం మడతని ఓపెన్ చేసేసి ఇట్లా పెద్దగా వచ్చేస్తుందండి. తర్వాత పరుచుకొని నీట్గా 1 ఇంచ్ దగ్గర మళ్ళీ మార్క్ చేద్దాము. ఇది వచ్చేసరికి మనకి వీపుకి లోపల మడత పెట్టేదానికి హెమ్మింగ్ చేసుకునేదానికి 1 ఇంచ్ అయితే వదిలేయాలి. తర్వాత ఇప్పుడు ఆల్తి బ్లౌజ్ చూడండి. ఆల్తి ఉండే జాకెట్ అయితే తీసుకున్నాను నేను. ఈ జాకెట్ షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు మనకి బాగా ఇట్లా మనకు డాట్స్ ఉంటాయి కదా, డాట్స్ దగ్గర పట్టుకొని చూసామంటే 15.5 ఇంచెస్ వచ్చింది. 15.5 ఇంచెస్ దగ్గర తర్వాత మనం కుట్లల్లోకనే 1/2 ఇంచ్ మొత్తం 16 ఇంచెల దగ్గర మార్క్ చేశాను. ఈ విధంగా మార్క్ చేసి తర్వాత షోల్డర్ వచ్చేసరికి 6 ఇంచెల దగ్గర మార్క్ చేశానండి. చూడండి, 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను. తర్వాత ఆర్మ్హోల్ కోసం అనేసి 6 ఇంచెల దగ్గర కూడా మార్క్ చేశానండి. ఇంత హెవీ సైజ్ ఉండే వాళ్ళకి 6 ఇంచెలు సరిపోతుంది, లేదా 6.5 ఇంచెస్ కూడా సరిపోతుందండి. కరెక్ట్గా నేనైతే 6 ఇంచెల దగ్గర అయితే మార్క్ చేశాను. ఇప్పుడు ఏ విధంగా సైజు లూజ్ తీసుకోవాలి, బ్లౌజ్కి లూజు చెస్ట్ లూజ్ వచ్చేసరికి ఇట్లా మన కుట్ల దగ్గర నుంచి 2 ఇంచెలు కిందకు పెట్టుకొని ఈ విధంగా ఇక్కడ పట్టుకొని ఇట్లా కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు లాస్ట్ కుట్టు వరకు చూసారంటే ఎంత వచ్చింది, 24 వచ్చిందండి. 24లో సగం 2 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇది 48 సైజ్ బ్లౌజ్ కదా, ఇట్లా 2 ఇంచెస్ పెట్టుకొని కుట్ల కోసం అనేసి 2 ఇంచెస్ వదిలేసాను. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇది కుట్ల కోసం అనేసి ఈ విధంగా మనకైతే ఒక షేప్ అనేది రెడీ అయిపోయింది బ్లౌజు. తర్వాత వచ్చేసరికి నడుం లెంత్ ఎంత ఉంది చూసుకోవాలి. నడుముకి మెడ ఉంటుంది కదా, మెడ దగ్గర నుంచి కింద నడుము వరకు లెంత్ ఎంత ఉంది బ్లౌజ్ చూసుకున్నారంటే మనకి 7 ఇంచెస్ అనేది వచ్చింది. ఇప్పుడు 7 అంటే 7.5 దగ్గర, కాలు దగ్గర ఒక మార్కింగ్ అయితే వేసాను. పైన షోల్డర్ వచ్చేసరికి 2.5 ఇంచెస్ తీసుకోవాలండి. ఈ కస్టమర్కి 2.5 అయితే సరిపోతుంది, లేకపోతే భుజాలు జారిపోతాయంటే అందుకని కొంచెం నెక్కే పెట్టమని చెప్పారు. ఎక్కువ తీసుకున్నారంటే భుజం అనేది జారిపోతుందండి. 2.5 అయితే సరిపోతుంది. ఈ విధంగా
మార్క్ అయితే రౌండ్ నెక్ కట్ చేసేయండి. రౌండ్ నెక్ కట్ చేసి తర్వాత ఆర్మ్ హోల్ కూడా ఈ విధంగా 1 ఇంచ్ పెట్టి కరూ షేప్ అనేది గీసేసి కట్ చేసాను. తర్వాత ఈ విధంగా మనం బ్లౌజ్ని కట్ చేసుకున్న దాన్ని ఇటు సైడ్ క్లాత్ పైన ఈ విధంగా అనేది క్రాస్గా పెట్టుకోవాలి. ఆ మనం అంచుల దగ్గర ఇటువైపు స్ట్రైట్గా అనేది పెట్టామంటే షోల్డర్ దగ్గర సంఖ దగ్గర నుంచి ఇట్లా స్ట్రైట్గా ఉండేలాగా నేను ఏ విధంగా చూపించానో ఈ విధంగా పెట్టారంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా క్రాస్ కటింగ్ అనేది వచ్చేస్తుందండి. చూడండి, ఇంత హెవీ సైజుకి కూడా ఎక్కడ జాయింట్లు పడకుండా మీకు క్రాస్ కటింగ్ చూపిస్తున్నాను నేను. ఇక్కడ మనం షోల్డర్ దగ్గర ఫ్రంట్ పార్ట్లో ఉక్సులు పట్టి దగ్గర మెజర్మెంట్ ఎప్పుడైనా తీసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ కోసము. ఈ విధంగా నెక్కును కొలుచుకోవాలి మనము. చూడండి, షోల్డర్ దగ్గర నుంచి కిందకి ఎంత వరకు ఉందో అంతవరకు రౌండ్ ఈ విధంగా గీసుకోవాలి. ఇట్లా గీసుకున్న తర్వాత మనం ఉక్సు పట్టి ఇక్కడ గట్టిగా ఇట్లా పట్టుకొని క్రాస్ పట్టి ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఒక మార్కింగ్ వేసి దాని తర్వాత 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ 1 ఇంచ్ ఈ డాట్స్ పెట్టేదానికి పైన భాగం మెడ భాగం దగ్గర 1/2 ఇంచ్ కింద భాగం దగ్గర 1/2 ఇంచ్ పోతుంది కాబట్టి ఇట్లా 1 ఇంచ్ సరిపోతుంది. ఇదైతే చెస్ట్ లూజ్. చెస్ట్ లూజ్ వచ్చేసరికి మనకి 16 ఇంచుల దగ్గర వచ్చిందండి. ఇంత పెద్ద చెస్ట్ లూజో చూసారా? ఈ విధంగా 16 తర్వాత 1/2 ఇంచ్ 16.5 దగ్గర నేనైతే కుట్ల కోసం అనేసి 1/2 ఇంచ్ కిందికి పెట్టాను. ఇప్పుడు 16.5 దగ్గర ఒక మార్కింగ్ చేశాను. తర్వాత కింద తర్వాత నడుం దగ్గర కూడా 7 ఇంచులు వచ్చింది. 7.5 దగ్గర నేనైతే మార్కింగ్ చేశాను. ఈ సైజు ఎవరికైతే 48 చెస్ట్ లూజ్ ఉండే వాళ్ళకైతే ఈ కొలతలు అయితే కరెక్ట్గా సరిపోతాయండి. తర్వాత శంఖ భాగం దగ్గర కూడా మనం లోత్ అనేది తీసుకున్నాము 1/2 ఇంచ్. ఈ విధంగా లోత్ తీసుకున్న దాన్ని మొత్తం ఇప్పుడు షేప్ అయితే ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. దీన్ని కట్ చేసేద్దాము. చూడండి, మనం ఎక్కడైతే మార్కింగ్ చేసామో అక్కడంతా ఈ విధంగా కట్ చేసేయాలి. ఎక్కడ జాయింట్ అనేది లేదు. చూడండి, ఎంత హెవీ సైజ్ అయినా కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇది వచ్చేసరికి మనకి క్రాస్ బెల్ట్ కోసం. చూడండి, క్రాస్ బెల్ట్కి ఇది మెడ పీస్కి ఉక్సుల పట్టీకి కాజా పట్టీ కోసం ఈ క్లాత్ అయితే సరిపోతుంది. ఇంకెక్కడ జాయింట్లు అనేది మనం ఆల్రెడీ మనము ముందుగానే వేసేసాం కదా, అదే ఈ పట్టీ అవన్నీ మనం ముందుగానే మార్కింగ్ చేసి పెట్టాం. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ చూడండి కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇది వచ్చేసరికి హ్యాండ్స్, తర్వాత వేస్ట్ అయిన క్లాత్లు అంటే మెడ పీస్ కోసం వాటికి కటింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి.